పేదలంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కులను సాధించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఐక్యత విజయపదం పాదయాత్ర దర్శికి చేరిన సందర్భంగా స్థానిక గడియార స్తంభ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ కుమార్ మాట్లాడారు. సభకు దళిత నాయకులు రాచపూడి మోషే అధ్యక్షత వహించగా కలెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లోని పేదలంతా ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఐక్యతా విజయ పదం యాత్ర చేస్తూ ఈ పట్టణంలో ప్రవేశిస్తున్న సమయంలో గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి అటాచ్డ్గా గర్ల్స్కి బాయ్స్కి ప్రత్యేకమైనటువంటి కాలేజ్ స్టూడెంట్స్ యొక్క హాస్టల్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ యాత్రలో మేము గమనించినటువంటి విషయం. తప్పకుండా ఈ విషయాలు కూడా మనం సప్లాన్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో తీసుకొచ్చేటువంటి ప్రణాళికలో పొందుపరచగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ దర్శిపట్నంలో ఈ సభ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో నాకు గతంలో పలుమార్లు ఈ పట్టణానికి రావడం జరిగింది. పలుమార్లు కురిచేడు కానీ, దొనకొండ కానీ, ముండ్లమూరు కానీ, తాళ్ళూరు కానీ, ఇట్లా పలు పలు సందర్భాలలో ఈ ప్రాంతం అంతా కూడా తిరగటం జరిగింది. అంతేకాకుండా మరి దొనకొండలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడైతే ఒక సిఫారసు కూడా చేసి ఉన్నాను. రాష్ట్ర రాజధానికి అత్యంత అనువైనటువంటి ప్రదేశం ఇది కాబట్టి నేను సర్వే నెంబర్లతో సహా 30,000 ఎకరాల భూమిని ప్రభుత్వంగా చుట్టుపక్కలటువంటి ప్రైవేట్ భూమితో కలిపి ఇంచుమించు 45,000 ఎకరాలతో సర్వే నెంబర్లతో సహా స్కెచ్లతో సహా తయారు చేసి ఇంచుమించు ఒక పెద్ద గ్రంథాన్ని తయారు చేసి అప్పుడటువంటి ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని ఈ దొనకొండ వెలుగొండ ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టండి, రాష్ట్రానికి మధ్యస్థంగా ఉంటుంది అని ఆ రోజు వచ్చినటువంటి శివరామకృష్ణన్ కమిటీకి కూడా మన కలెక్టరేట్లో ఇంచుమించు గంట సేపు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి దర్శి ప్రాంతం ఏ విధంగా రాష్ట్రానికి మధ్యలో ఉంది, రాజధానిగా ఏ విధంగా రాణించగలుగుద్ది, ఒకవేళ అక్కడ రాజధాని కనుక వచ్చినట్లయితే ఈ వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రజెంటేషన్ ద్వారా శివరామకృష్ణన్ కమిటీకి ప్రత్యేకంగా ఆ రోజు నేను తెలియజేయటం జరిగింది. వాస్తవానికి ఆ విధంగా నేను ఆ రోజు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ని వారు చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యి చివరకు వారు చేసినటువంటి సిఫారసు కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే దొనకొండ నుంచి వెలిగొండ మధ్యన ఉన్నటువంటి ప్రాంతమే రాష్ట్ర రాజధానికి అనువైనటువంటి ప్రాంతము, అక్కడ మీరు రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని ఆ శివరామకృష్ణన్ కమిటీ ఒక రికమెండేషన్గా దానిలో పొందుపరిచింది అని అంటే ఈ జిల్లాలో ఉండి కలెక్టర్గా ఉండి ఇక్కడున్నటువంటి వనరుల్ని వెతికి ఈ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి ఒక సిఫారసు చేసే అవకాశం ఆ రోజు నాకు వచ్చింది. అది మరి వాస్తవమని గ్రహించినటువంటి కమిటీ కూడా దాన్ని అంగీకరించింది అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనము ఎలాంటి ఎఫర్ట్ పెట్టాము అనేటువంటిది. అంతేకాకుండా ఈ పక్కనే ఉన్నటువంటి కాలేజీలో ఒక సదస్సు నిర్వహించి ఈ 5 మండలాలకి సంబంధించి భూమి లేనటువంటి నిరుపేదలకి మనము భూ పంపిణీ చేయటం జరిగింది. ఆ రోజు నేను చాలా మందికి ఫస్ట్ క్లాస్ పట్టదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడు, ఆ వారికి ఇచ్చినటువంటి భూమి యొక్క ఎఫ్ఎంబి స్కెచ్తో కలిపి అన్ని ఒక కవర్లో పెట్టి ఒక్కొక్క లబ్ధిదారునికి ఈ పక్కనే ఇచ్చినటువంటి సంఘటన కూడా నాకు గుర్తొస్తూ ఉంది. అది ఎందుకంటే ఒకరోజు నేను విజయవాడ నుంచి డోర్నాల వైపు వెళ్తూ ఉన్నప్పుడు కురిచేడు ప్రాంతంలో ఆగితే అక్కడ ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి ఒకరు నాకు ఎదురయ్యి అతను చెప్తూ ఉన్నాడు, మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు
దర్శిలో మా నాన్నగారికి 5 ఎకరాల భూమి పంపిణీ చేశారు. మేము ఒక వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళం. అంతవరకు మేము నిరుపేదలుగా భూమి లేకుండా ఉన్నాము. అయితే మా నాన్న కష్టపడి ఆ 5 ఎకరాల భూమిని సాగు చేసి దాని మీద క్రాప్ లోన్ తీసుకుని వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం మీద కొంచెం కొంచెంగా సంపాదిస్తూ ఆ భూమి ద్వారా మరింత లోన్ తెచ్చుకొని నన్ను ఇంజనీరింగ్ చదివించాడు. ఆ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఈరోజు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరాను. ఆ రోజు కనుక మీరు భూమి ఇవ్వకుండా ఉండుంటే నేను కూడా ఈరోజు అక్షరాస్యత లేనటువంటి నిరుద్యోగిగా తిరుగుతూ ఉండేవాడిని. ఈరోజు నేను నా కుటుంబాన్ని పోషిస్తూ నా తల్లిదండ్రులకు కూడా నేను భోజనం పెట్టగలుగుతున్నానంటే ఆ రోజు నేను చిన్న పిల్లవాడిగా ఉన్న సమయంలో మా తండ్రికి ఇచ్చినటువంటి భూమితో మేము ఎదిగామని ఒక ప్రత్యక్ష సాక్ష్యం అతను మాట్లాడుతూ ఉంటే నేను ఏమాత్రం ఊహించలేదు. ఈ భూమి అలాంటి మంచి ప్రతిఫలాలు ఇస్తుందని, అట్లాంటి ఒక ఫలాలను తయారు చేసి అది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని. కేవలం భూమి అనేది ఒక ఆస్తి. ఆ ఆస్తిని ఇచ్చినప్పుడు పేదలకు ఒక గౌరవం దక్కుతుంది. ఒక భూమి యజమానిగా ఇన్నాళ్ళుగా కూలివాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక భూమికి యజమాని అయినప్పుడు అతను కూడా ఒక రైతు అనేటువంటి ఒక మానసికమైనటువంటి స్థైర్యం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. సమాజంలో ఇన్నాళ్ళుగా కూలి పని చేసుకున్నటువంటి కూలోడుగా చూసే వ్యక్తి ఒక భూమికి యజమానిగా అయినప్పుడు ఇతను కూడా మనలాంటి రైతే అనేటువంటి ఒక గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా ఒక మార్పుకి శ్రీకారం చుట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎంతవరకు సాధ్యమైతే అంత భూమిని పంచడానికి అప్పుడున్నటువంటి అవకాశాలన్నీ కూడా వాడుకుని ఒక జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ, ఒక సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు కానీ, ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ భూమిని పంపిణీ చేయటం అనేటువంటిది, అదేవిధంగా ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయటం అనేటువంటివి పలు కార్యక్రమాలు చేయడం, అది అలాంటి ఒక మంచి ఫలాన్ని ఇచ్చి జీవితంలో ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి అంశంగా అవుతుందని చెప్పి అతను మాట్లాడినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం. అయితే ఈరోజు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నాము, ఈరోజు పేదవాళ్ళతో కలిసి ఎందుకు నడుస్తున్నాము అని అంటే అలాంటి అవకాశాలన్నీ వాడి ఎంతమందికి కుదిరితే అంతమందికి సహాయం చేయటం జరిగింది. కానీ అంతటితో ఆగకుండా ఈ పరంపర కొనసాగాలని, పేదవాళ్ళు ఎదుర్కొనేటువంటి అంశాలు తెలుసుకుని వారి యొక్క ఆకాంక్షలు నిజంగా నెరవేరుతున్నాయా నెరవేరడం లేదా, వాళ్ళేం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ and get notification.